మన రాష్ట్రంలో అన్ని మతాల వారికి అందరికీ ఆల్ కమ్యూనిటీస్కి ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా పర్టికులర్గా అనంతపూర్లో ఈరోజు కియా ఫ్యాక్టరీలో చూసిన తర్వాత ఇక్కడ కూడా చాలామంది ముస్లిం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎందుకంటే అనంతపూర్ డిస్టిక్లో నాకు తెలుసు నేను అనంతపూర్ నుంచి వచ్చిన వాడిని చాలామంది ఈ మైనారిటీస్ నుంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి ఉద్యోగ అవకాశాలు లేవు ఇదివరకు వాళ్ళంతా డ్రైవర్ జాబ్స్ ఇట్లా వెరీ లో లెవెల్ జాబ్స్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కియా మోటార్స్లో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయబడుతున్నాయి ఇది కాకోకుండా మన ఎస్కే యూనివర్సిటీలో కూడా అనంతపూర్లో ఉన్న మైనారిటీ వాళ్ళకి తర్వాత మిగతా వాళ్ళకు కూడా కొరియన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారు దానివల్ల కూడా చాలామంది ఇక్కడ కియా మోటార్స్లో కూడా డ్రైవర్స్గా కానీ తర్వాత షాప్ ఫ్లోర్లో కానీ వర్క్ చేయడానికి చాలా అవకాశాలు ఎందుకంటే ఒకసారి వాళ్ళకి కొరియన్ లాంగ్వేజ్ వస్తే వాళ్ళు ఇక్కడ షాప్ ఫ్లోర్లో పనిచేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే మన కళలన్నీ నిజమవుతున్నాయి మన యువతకి పర్టికులర్గా యువతకి మన అనంతపూర్లో ఉన్న యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఈరోజు పర్టికులర్ ఈరోజు ఫ్రైడే ఇక్కడున్న వాళ్ళంతా కొంతమంది కియా మోటార్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి తర్వాత మా వికాస భారతిలో పయనించే వాళ్ళు కొంతమంది కానివ్వండి వాళ్ళు ఈరోజు ప్రేయర్ చేసుకోవాలంటే మా వాళ్ళంతా కూడా వచ్చి మిగతా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ప్రేయర్ చేయడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే హిందూ పండుగలకి ముస్లిమ్స్ ఇన్వైట్ చేయాలా తర్వాత ముస్లిం వాళ్ళ పండుగలకి మనమంతా పోవాలా ఈ తారతమ్యాలన్నీ మనము ఈ యువత ఇవన్నీ పక్కకు తీసి ఈ క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ తర్వాత రిలీజియన్ బేస్డ్ ఇష్యూస్ నువ్వు ఏ కులము ఏ రిలీజియను అని మాట్లాడుకోకుండా డెవలప్మెంట్ గురించి మాట్లాడి అందరూ బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మనం అంతా బాగుంటే మన దేశం కూడా బాగుంటుంది ఇది చాలా శుభ పరిణామం ఐ థింక్ ఇప్పటి నుంచి మనము ఈ ఐకమత్య భావన అందరూ ఒకటే ఎవరు అసలు క్యాస్ట్లో ఆ టైటిల్స్ కూడా తీసేసే రోజు కూడా రావాలా ఐ థింక్ నవ్ మేబీ ఐ షుడ్ థింక్ ఆఫ్ చేంజింగ్ మై నేమ్ ఇన్స్ ఆఫ్ జయ చౌదరి నుంచి చౌదరి చేసి ఏదో పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాను మేబీ వన్ డే ఐ విల్ డూ దాట్ ఎందుకంటే ఇవన్నీ మంచిది కాదు మన పేర్లోనే మన కులము తర్వాత మతము ఇవన్నీ ఉండకూడదు అందరూ కూడా సమానమే ఇది ఐ థింక్ వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ మన వికాస వారధిలో పిల్లలందరూ కూడా ఇది చెప్పాలా చెప్పి ఈ కల్చరు వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ చదువు టెక్నాలజీ కాకుండా కల్చరు వాల్యూస్ కూడా మన దేశానికి చాలా అవసరము ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా వికాస వారధిలో పార్టిసిపేట్ చేస్తున్నారు దే ఆర్ ఆల్సో హెల్పింగ్ యాజ్ అ వాలంటీర్స్ ఫర్ దిస్ వారధి టు బికమ్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ